హలో అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సామాన్లతో కిచ్డీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పదార్థాలు ఈ పెద్ద టేబుల్ స్పూన్తో కొల్చుకున్నామండి. కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు అండి. పొట్టు పెసరపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు. నార్మల్ పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు. కౌపీస్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాము. మీకు ఇష్టమైతే రాజ్మా, అలసందలు కూడా వేసుకోవచ్చండి. కొంచెం చాలా కొంచెం మెంతులు, 10 మెంతులు వరకు తీసుకుంటాము. ఇవన్నీ మనం వాటర్లో నానపెట్టుకోవాలండి. 5 నుండి 6 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఒకవేళ ఓవర్ నైట్ నానపెట్టినా సరే ఏం ప్రాబ్లం ఉండదు, డైజెషన్కి బాగా యూస్ఫుల్ అవుతుంది, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది మనకి. ఇదిగోండి వాటర్లో ఇలా నానపెట్టుకోవాలి. సామలండి, ఇప్పుడు వీటిని ఒకసారి కడుక్కొని ఆ తర్వాత నానపెట్టుకుందాం వాటర్లో. సామలు కూడా 1-2 గంటలు నానితే సరిపోతుందండి. ఈ కిచ్డీకి మనం ఏ వెజిటబుల్స్ అన్నా తీసుకోవచ్చండి. ప్రస్తుతం మనం ఏం తీసుకుంటున్నామంటే 1 ఆనియన్, 2 టొమాటోలు, 1/2 క్యారెట్, 5 to 6 పచ్చిమిర్చి, అలాగే కొన్ని బీన్స్ అండి. కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాము, అది కొంచెం వేడి నీళ్ళల్లో నానపెట్టుకుంటున్నాము. ఎందుకంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ బాగా వేస్తున్నారు కదండి ఈ మధ్య, అందుకనే. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్నామండి. ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిందండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం మిరియాలు వేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము 1 టీ స్పూన్. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని. పచ్చివాసన పోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం టొమాటోలు వేసుకుందాము. టొమాటోస్ వేసి 1 మినిట్ అలా అయిందండి. ఇప్పుడు మనం మిగిలిన వెజిటబుల్స్ వేసేసుకుందాము. లైట్గా సాల్ట్ వేసుకుంటున్నామండి. కాసేపు ఈ వెజిటబుల్స్ని వేయించి మూత పెట్టి మగ్గించుకుందాము. మీకు మొరింగా లీవ్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసి వేయించుకోవచ్చు. కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఒక 2 మినిట్స్ వేయించేసామండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత పెడుతున్నామండి. 2 మినిట్స్ అయిందండి, మూత తీసేద్దాము. ఇప్పుడు సామలు వేసుకుందాము. ఊరికే 2 నిమిషాలు వేయించుకుందాము. ఆ తర్వాత పప్పులు కూడా వేసి 1-2 నిమిషాలు వేయించుకుని వాటర్ పోసేసుకుంటాము. ఇప్పుడు నానపెట్టుకున్న పప్పులన్నీ వేసుకుంటున్నామండి. లైట్గా సాల్ట్ వేసుకుందామండి, 1 టీ స్పూన్. 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మునిగే వరకు వాటర్ పోసుకుందామండి. కాసేపు ఇది స్టవ్ మీద ఉడికించుకుని తర్వాత రైస్ కుక్కర్కి షిఫ్ట్ చేసేస్తాం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ నుండి తీసేసామండి, మనకు ఉడికిపోయింది సామలు. ఇప్పుడు లైట్గా 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుంటాము. అంతేనండి, సామల కిచడీ రెడీ అయిపోయింది. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి.